Hi friends, welcome to Nandratna Competitive Channel. So friends, kontamandi adugutunnaru ana morning okkate video chestunnaru ani. So friends, nenu ante views kosam kaadu kada, edaina information undu anko manaki chakkaga aa information batti chakkaga nenu chestu untanu. So ippudu vachindi kabatte nenu ee video kuda cheyataniki pradhanamaina kaaranam nee cheptunnatundi table estha aa table lo నిజంగా మీ ర్యాంకు సంబంధించి కానీ మీ జిల్లాకు కానీ ఒకవేళ ఆ పోస్ట్కి మీరు ఉన్నారో లేదో ఒకసారి మీరు చూడండి, ఓకేనా? సింపుల్గా చిన్నగానే చెప్తాను. ఇంకొక నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఎవరైతే మన ఛానల్ రెగ్యులర్గా మీరు చూస్తున్నారో, కొంతమంది అయితే కనుక చూడలేదు, అఫ్కోర్స్ ఇది వారి మరో ఇష్టాల మీద, మరో బి ఇష్టాలు అంటాం, వారి ఇష్టాల మీద ఆధారపడుతుంది. కానీ మీరు చేసేటువంటి ఒక చిన్న హెల్ప్ ఏంటంటే, మనం ఇద్దరికో ముగ్గురికో ఓ 10 మందికో మనం కనీసం షేర్ చేసామంటే తెలుస్తుంది. చాలామంది కూడా చక్కగా పంచుకున్నారు నాతో. మార్నింగ్ అనుకుంటే బహుశా విజయ్ గారైనా ఒక ఆయన పంచుకున్నారు. అలాగే ఇంతకుముందు వీడియోలో ఏఎన్ఎం గురించి అడిగారు కవిత గారు అనుకుంటా, సిస్టర్ గారు, ఓకేనా? సో వీటన్నిటి గురించి నేను చెప్తాను. ఓకే, చూడండి, మీరు 10 మందికి మినిమం మీ ఇష్టం వేస్తే కనుక చేస్తే వాళ్ళకి తెలుస్తుంది, ఓకే అన్న బాగా చెప్తున్నాడు, మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నాడు, మరి గురించి చక్కగా మాట్లాడుతున్నాడు, చాలామంది తెలుస్తుంది. ఓకే, విజయనగరం నుంచి అనుకోండి, బహుశా ఇంకొక నాకు షాక్ ఒకటి తెలిసిందండి ఈ మధ్య, నాకు ఒక 2 డేస్ నుంచి. ఆఫ్కోర్స్ మీ అందరికీ తెలుసు ఆ విషయం కూడా. ఏంటంటే, బయోమెట్రిక్ అనేది పెట్టడం వలన చాలా ఉపయోగకరం, ఓకేనా? మరి బయోమెట్రిక్ పెట్టడం వల్ల ఉపయోగం ఏంటన్నంటే, అక్కడ ఖాళీలు ఉన్నాయి లేనిది తెలుస్తుంది. రెండోది, కొంతమంది తప్పుడు సమాచారం, అసలు కావాలని సచివాలయాలకు అటెండ్ కాక వాళ్ళ ఇంటి దగ్గర ఉండి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రబుద్ధులు, నేను పేర్లు అంటే చెప్పలేను, ఆ జిల్లా నేను చెప్పలేను, కానీ కొంతమంది ప్రబుద్ధులు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ఎంతో కొంత సమ్మనీ అనేది ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు. చాలా చోట్ల ఉన్నాయి, ఒక జిల్లా 2 జిల్లాలు నేను చెప్పట్లేదు, కానీ చాలా చోట్ల ఉన్నాయి. ఓకే, మరి వాళ్ళు ఏం చేస్తున్నారు, అదర్ అవిగేషన్స్ చాలా చోట్ల, ఇంకా కొన్ని మరి వారి సొంత ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అధికారులు. ఇలాంటివి ఖచ్చితంగాను మస్ట్ షుడ్ బి వాళ్ళు చూడాలి. అంటే ఎలక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు వాటి మీద పాసిబుల్ అవ్వదు, అఫ్కోర్స్ అయినా కానీ తర్వాత అయినా. ఏప్రిల్ మొదటి నుంచి కూడా ఖచ్చితంగా మనకి బయోమెట్రిక్ అనేది వస్తుంది కాబట్టి చాలామందికి ఎలా ఉందంటే గుండెలో రాయపడుతుంది. అంటే మా ఇంకా ఆటలు సాగవా, సాగవు, ఆటలాడుకుంటానుగా, ఎంతమంది ఉన్నారు అసలు ఈరోజు చూడండి, ఎంతమంది కొట్టుమిట్లాడుతున్నారంటే ఒక్కోసారి గుండె తరుక్కుపోతుంది. ఇంతమంది ఉన్నారు అభ్యర్థులు, సిన్సియర్గా చక్కగా ప్రిపేర్, కొంతమందికి ఏదో అలా వచ్చింది, వాళ్ళకి అదృష్టం కొద్ది అలా వచ్చింది, వాళ్ళు అదే అనుకుంటున్నారు, వాళ్ళకి అదృష్టం కొద్ది వచ్చింది, తనకు అలాగే వచ్చింది, అసలు నాకు ఇన్ని మార్కులు ఉన్నాయి, నాకు ఇన్ని మార్కులు ఉన్నా, ఇంత ర్యాంక్ ఉన్నా, నాకు రాలేకపోయింది, ఏదో 3000 ర్యాంకు, 4000 ర్యాంకు, 5000 ర్యాంకు ఉంది, అయినా వాళ్ళకి ఎలా వచ్చింది, చాలామంది బాగుంది. ఓకే, సో బట్ కాకపోతే ఇక్కడ నేను చెప్పేది ఫ్రెండ్స్, నేను వీడియోని మీరు చూస్తే మీకు అర్థమవుతుందండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్గా చూస్తే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ పేరు, ఇది పోస్ట్ పేరు, పోస్ట్ నేమ్, పోస్ట్ నేమ్, పోస్ట్ పేరు ఏంటి. నెక్స్ట్ కేటగిరీకి సంబంధించినటువంటిది, అంటే అది అంటే దీన్ని మనం ఏం చెప్తామంటే రిజర్వేషన్, ఇది రిజర్వేషన్, రిజర్వేషన్, ఓకే అర్థమవుతుంది కదా. పోస్ట్ పేరు ఏంటి, కేటగిరీ, జిల్లా చెప్పట్లేదు. ఫస్ట్ ఇక్కడ వార్డు ప్లానింగ్, ఎవరు వార్డు ప్లానింగ్, వార్డు ప్లానింగ్కి సంబంధించినటువంటి వారు ఉన్నారా, ఓకేనా? వార్డు ప్లానింగ్, వార్డు ప్లానింగ్, వార్డు ప్లానింగ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఉన్నారా, వాళ్ళు ఓసీ అభ్యర్థులు కావచ్చు, నెక్స్ట్ బీసీ అభ్యర్థులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు కావచ్చు, వీళ్ళల్లో అంటే నేను కొత్త పోస్టుల గురించి చెప్పట్లా, చాలా పోస్టులు పాతవే ఉండిపోయినాయి, చాలా పోస్టులు ఇందులో
ఇప్పుడు నాకు వచ్చింది పాత డేటా, నేను కొత్త డేటా నేను చెప్పట్లేదండి, ఓకేనా? పాత డేటా. సో పాత డేటా ప్రకారంగా ఇక్కడ వీటికి ఎక్కువ ఫిమేల్ పోస్టులు ఉండిపోయాయంట, ఓకేనా? మళ్ళీ ఫిమేల్ పోస్టులు ఉన్నాయి కాబట్టి ఫిమేల్కే ఎత్తారు, 10,000 ర్యాంక్ అని ఎత్తారు, అందులో 10,000 ర్యాంక్ ఉన్న. ఒకవేళ వీళ్ళు మళ్ళా వీళ్ళల్లో సంబంధించి ఎవరైనా సరే మేల్ క్యాండిడేట్లు అనుకో, ఎనీథింగ్, ఎనీ పర్సన్, ఎనీ ర్యాంక్, ఎవరైనా మేల్ క్యాండిడేట్లు ఉంటే మేల్ క్యాండిడేట్లు అవుతారు, అంటే ఇప్పుడు ఫిమేల్ క్యాండిడేట్లు మిగిలిపోయినాయి, ఓకే? వాట్ ప్లానింగ్ నెక్స్ట్. రెండోదిగా ఇప్పుడు మనం చూస్తే వార్డ్ ప్లానింగ్ అయిపోయింది, వార్డ్ ప్లానింగ్తో పాటుగా వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్, ఓకే? వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్. సో వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్లో ఇక్కడ బీసీ అభ్యర్థులకు ఉన్నాయి, నెక్స్ట్ ఎస్సీ అభ్యర్థులకు, ఎస్టీ అభ్యర్థులకు ఉన్నాయి. ఎస్టీ బీసీకి వచ్చేప్పటికి మేల్ క్యాండిడేట్లకు ఉన్నాయి. మీరు అడగవచ్చు ర్యాంక్ ఎంత కొత్తదన్నా, ఇప్పుడు ఒక జిల్లా కాదు కదా మనం చెప్పేది, 13 జిల్లాలకు సంబంధించి ర్యాంకులు కొద్దిగా అటు ఇటుకు మారుతున్నాయి. అటు ఇటుగా అంటే 1,000 కొత్తయా, 4,000 కొత్తయా, 300 కొత్తయా అడగాను, ఓకేనా? ఇప్పుడు బీసీ మేల్ క్యాండిడేట్లకు అవకాశం ఉంది, అంటే ఒక జిల్లాలో మేల్ క్యాండిడేట్లు ఉంటే ఒక జిల్లాలో ఫీమేల్ క్యాండిడేట్, అంటే అక్కడ ఉన్న పోస్టులను బట్టి ఉన్నాయి. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి వచ్చేప్పటికి ఇందులో మోర్ దాన్ ఎక్కువగా అయితే కనుక ఫిమేల్ క్యాండిడేట్లు ఉన్నాయి, అంటే 10 పోస్టులు ఉంటే 7 పోస్టులు ఫిమేల్కి ఉంటాయి, 3 పోస్టులు జెంట్స్గా ఉన్నాయి. నెక్స్ట్ మూడోది చూస్తే కనుక వార్డ్ ఎడ్యుకేషన్, అలాగే మనకి మెయిన్ ఏఎన్ఎం సంబంధించి ఇంతకు ముందే అనుకున్న బహుశా వీడియోలో మేడం గారు సిస్టర్ గారు అసిస్ట కవిత గారు అనుకుంటాం, మేబీ అసిస్ట గారు అన్న నాకు ఏంటన్నా ఈ పరిస్థితి 1850 ఉంది నా ర్యాంకు, అమ్మ మీదే కాదు చాలామంది కూడా ఇంకా నాకు బార్డర్ కృష్ణా జిల్లా బార్డర్లో ఖమ్మం దగ్గర నుంచి చేస్తూ ఉంటారు ఏఎన్ఎంకి సంబంధించి, వెస్ట్ గోదావరిలో ఉండరాజవరం నుంచి అనుకుంటే బహుశ చేస్తూ ఉంటారు. సో ప్రతి ఒక్కరు చాలామందికి నాకు తెలుసు విషయం. ఇప్పుడు ఇక్కడ ఏఎన్ఎంకి సంబంధించి ఇమీడియట్గా రిక్రూట్మెంట్ జరుగుతుంది ఇప్పుడు, ఓకేనా? చాలా ఫాస్ట్గా జరుగుతుంది, దాంట్లో తిరగలేదు. ఇక్కడ ఏఎన్ఎంలకు అయితే కనుక ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ ఫిమేల్స్, సో ఏఎన్ఎంకి సంబంధించి అయితే కనుక 100% రిక్రూట్మెంట్ దాంట్లో ఆగదు. పోస్టులు కొత్త పోస్టులు అన్నీ కలుతాయి ఇప్పుడు మీకు, ఓకేనా? కొంతమంది ఏంటంటే హెల్త్ అసిస్టెంట్లు గెలిపోయారు కదా, సో వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళి ఉన్నారు, వస్తే దీనికి జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు ఏఎన్ఎంకి సంబంధించి అయితే కనుక మంచి అవకాశం ఏర్పడింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, నాలుగోది చూస్తే కనుక ఆల్రెడీ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ ఉంది కదా, దానికి ఆపోజిట్గా ఎక్కడ ఉంది డిజిటల్ అసిస్టెంట్. అదేంటన్నా ఇవే చెప్పారు మిగతా ఏం చెప్పలేదా అని అనుకోకండి, ఓకేనా? ఉన్న వాస్తవాలు నేను చెప్తున్నాను ఇక్కడ అండి. డిజిటల్ అసిస్టెంట్ సో ఇప్పుడు చాలా అవసరం అండి డిజిటల్ అసిస్టెంట్కి ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ పిహెచ్యు ఇందులో మెయిల్ క్యాండిడేట్లు అండి. ఇప్పటికి అవకాశం వస్తుంది మెయిల్ క్యాండిడేట్లు ఎవరికైనా ఉంటే, మెయిల్ క్యాండిడేట్లు ఉన్నారు హీరోని చెప్పట్లేదు, మెయిల్ క్యాండిడేట్లో ఇప్పుడు వీళ్ళకి డిజిటల్ అసిస్టెంట్కి సంబంధించి ఎక్కువ అవకాశాలు, అంటే మిగిలిపోయినటువంటి పోస్టులు కొత్త పోస్టుల్లో అవకాశాలు 100% వచ్చేస్తున్నాయి, ఓకేనా? సో మీరు ఫ్రీగా ఉండండి, ఒకవేళ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను పెడతాను. చాలామంది ఏంటంటే కాల్స్ చేసి మాట్లాడే, ఇప్పుడు పాపం పొద్దున్న నాతో మాట్లాడినాడు కన్నా మీతో మాట్లాడితే కొద్దిగా ధైర్యంగా ఉంటుందన్నా, ఎందుకంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలని మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాయి రికార్డంలో వాళ్ళు. మూడోది ఇవ్వండి ఇన్స్టిట్యూట్లు బాగుపడతానికి, అర్థమైందా? ఇప్పుడు నాకు ఇన్స్టిట్యూట్ ఏం లేదు, ఉన్నా కానీ నేను అలా ఏం చెప్పను, ఇష్టమైతే జాయిన్ అవుతాను లేకపోతే లేదు, ఏదైనా సరే చాలా పర్ఫెక్ట్గా నేను చెప్తాను, ఓకే? సో నెక్స్ట్ వీటికి సంబంధించి చాలామంది డిఎస్సి ఈరోజు పేపర్లో వచ్చిందని దాని గురించి అడుగుతున్నాను, నేను దాని గురించి చేస్తాను, చాలా ఎక్సలెంట్గా చేస్తాను, మీరే చూస్తారు కదా కోర్టు కేసులకు సంబంధించినవి కూడా పెడతాను.
అలాగే సబ్జెక్ట్ హిస్టరీకి సంబంధించి కానీ పాలిటీ కానీ పెడతాను ఇంకో వీడియో. ఓకే, నాకు సచివాలయం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే చక్కగా చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, మీరు మా ఛానల్ అందరికీ షేర్ చేయండి చక్కగా, చాలా అంతే, ఒక్కటే. థ్యాంక్ యూ.